సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్ అయినా సరే రాణించాలంటే అభినయం వాక్చాతుర్యం ఉండాల్సిందే. అయితే రాను రాను పరిస్థితి ఎలా తయారైంది అంటే నటన వచ్చినా డైలాగ్స్ చెప్పడం రాకపోవడం, అసలు భాష మీద పెద్దగా పట్టు లేకపోవడం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు పరిమితి ఎక్కువైపోయింది. నటనకు తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పడం కష్టంతో కూడుకున్న పని. కానీ ఇందులో కొందరు సింగర్స్కి ఇవన్నీ ఈజీయే. సింగర్ మనం వెండితెరపై రజనీకాంత్కి తెలుగులో వాయిస్ ఇచ్చారు. ఇప్పటికీ రజనీకి వాయిస్ ఇస్తున్న మరో అంతటి మనం అంతటితో ఆగకుండా కమల్ హాసన్ కూడా కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఎస్పి బాలు గారు దశావతార మూవీలో 10 పాత్రలకు గాను 7 పాత్రలకు బాలు డబ్బింగ్ చెప్పారు. అన్నయ్య సినిమాలో సుమన్కి డబ్బింగ్ చెప్పి బెస్ట్ మేక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు కూడా గెలిపించారు. ఇక బాలు సోదరి ఎస్పి శైలజ కూడా మురారి మూవీలో సోనాలి బింద్రి, నిన్నే పెళ్లాడతాలో టబ్బుకి, సంఘవి, శ్రీదేవి ఇలా తదితరులకు డబ్బింగ్ చెప్పింది. ఇక సాంగ్స్తో అలరించే హేమచంద్ర రంగంలో రాజారాణి తదితర చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. అలానే ధ్రువ మూవీలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పారు. రఘు కుంజే చాలామందికి డబ్బింగ్ చెప్పారు. సదహాద్రిష, తమన్నా, మీరా జాస్మిన్, కమలిని ముఖర్జీ, అనుష్క, శ్రేయ లాంటి హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పిన సునీత ఉత్తమ మహిళ డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చారు. ఇక హీరోయిన్ సమంత క్రేజ్ వచ్చిందంటే ప్రధాన కారణం ఆమె డబ్బింగ్ చెప్పిన చిన్మయ్య వల్లే. ఏం మాయ చేసావే మూవీకి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు గెలుచుకుంది చిన్మయ్. అలానే తమిళ కన్నడ ఇండస్ట్రీలో చాలామందికి ఈమె డబ్బింగ్ చెప్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.